విజన్ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గుంతలమయమైన రోడ్లను మరమ్మత్తు చేయండి, పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. నాసిరకం పనులతో బేజారు, నాయకుల అరెస్ట్. అహింస మార్గంలో ముందుకు నడిచి ఆరోగ్యంగా జీవిద్దాం. నిజామాబాద్ నగరంలో కొనసాగిన సంకల్ప యాత్ర. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన ఎంపీ. ఎగువ నుండి అలీసాగర్కు వరద నీరు. 2 గేట్లు ఎత్తి దిగువకు వదిలిన అధికారులు. పెరిగిన పర్యాటకుల సందడి. గాడ్సే వారసులు, గాంధీ మాటలు చెప్పే అవకాశం లేదు. సంకల్పయాత్రపై కాంగ్రెస్ ఫైర్. విగ్రహాన్ని శుద్ధి చేసిన యువజన కాంగ్రెస్. పసుపు బోర్డు ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయరాదు, మద్దతు ధరతో పాటు బోర్డు కల్పించాలి. బాండ్ విషయాన్ని గుర్తు చేసిన రైతు నాయకులు. బోధన్ పట్టణం పూర్తిగా గుంతలమయంగా మారిందని కాంగ్రెస్ ఆరోపించింది. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న మున్సిపాలిటీ పాలకవర్గం నాసిరకం పనులు జరపడం వల్ల ప్రమాదాలకు నిలయంగా మారాయని పేర్కొన్నారు. వర్షాకాలం గడిచినా వాటి మరమ్మత్తు జరపడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నా జరిపారు. బోధన్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతలుగా మారిన రోడ్ల పరిస్థితిని వెక్కిరిస్తూ ధర్నా రాస్తారోక జరిపారు. 5 సంవత్సరాల పాలనలో బోధన్ పట్టణం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం జరిపితే వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వలన గల్లీ రోడ్లు సైతం పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. గతంలో రోడ్ల మరమ్మత్తు గురించి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోక ధర్నా చేపట్టారు. ధర్నా జరుపుతున్న కాంగ్రెస్ వారి శిబిరం వద్దకు పోలీసులు చేరుకొని వారిని అరెస్టు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుణప్రసాద్ మాట్లాడుతూ బోధన్ పట్టణం పూర్తిగా నరకానికి రహదారిగా మారిందని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యతతో పనులు జరపలేదని విమర్శించారు. ప్రజలు రోడ్డున నడవలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి రోడ్ల మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు, అదేవిధంగా ఎమ్మెల్యేకు, స్థానిక ఎమ్మెల్యే కూడా బోధన్ రోడ్ల పరిస్థితి చెప్పడం జరిగింది. కనీసం దున్నపోత మీద వాన పడ్డట్టుగా కనీసం రోడ్లను పరిశీలించడం కానీ వాటి సమస్యను పరిష్కరించే విధంగా ఎవరూ కృషి చేయటం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మేము రోడ్డు మీదకి వచ్చి పోరాటం మేము ప్రజల కోసం చేస్తున్నాం, మా కోసం కాదు. రోడ్లు బాగు చేయండి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలను నివారించాలంటే ఖచ్చితంగా రోడ్లు బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే బోధన్ రోడ్లు ప్రతి సందులో కూడా రోడ్లు పాడైపోయి ఉన్నాయి. అదేవిధంగా 5 సంవత్సరాల మున్సిపాలిటీ ఏదైతే పరిపాలన కొనసాగించిందో నాణ్యత లేని రోడ్లు వేయడం వల్లనే రోడ్లన్నీ కూడా డామేజ్ అయిపోయినాయి సందులలో. కాబట్టి వెంటనే రోడ్లు బాగు చేయాలి, బోధన ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. లేనట్టయితే తప్పకుండా అన్ని పార్టీలను కలుపుకొని మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మహిళలు, యువతులు స్వయం శక్తిగా ఎదిగేందుకు వృత్తిపరమైన శిక్షణ కల్పిస్తున్నారు. టైలరింగ్లో శిక్షణ కల్పించడం వల్ల వారు చిన్నపాటి వ్యాపారాన్ని నడుపుకోగలుగుతారని వివరించారు. మహిళలకు అందిస్తున్న శిక్షణపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో ఎంపీటీసీ లతా భూమేష్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ లతా భూమేష్ మాట్లాడుతూ గత 15 రోజులుగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 10 రోజుల క్రితము గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, రోజు 30 మంది శిక్షణ కొరకు యువతలు రావడం జరుగుతుందన్నారు. ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా సొంత నిధులతో 30 మంది మహిళలకు, యువతలకు కుట్టు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేవారిని ఇద్దరిని ప్రతీ నెల 6,000 రూపాయలు ఇచ్చి యువతలకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందన్నారు.
వీరు కుట్టు శిక్షణ నేర్చుకున్న తర్వాత తమ కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు. ఇంకెంతమంది మహిళలు యువతలు వచ్చినా అందరికీ మా ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. మా గ్రామమే కాకుండా ఇతర గ్రామాల నుంచి మహిళలు యువతలు వస్తే వారికి కూడా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఎవరి వద్ద కూడా డబ్బులు తీసుకోవడం జరగదన్నారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో మా విర్నగుట్ట గ్రామంలో మేము కుట్టు మిషన్స్ ఆడవాళ్లకు మహిళలకు ఉద్దేశించి కుట్టు మిషన్స్ వాళ్ళకు చేతిలో పని ఉండాలి కాబట్టి సొంతగా పని చేతిలో ఉంటే రేపు ఏదైనా అన్నం పెడుతుంది కాబట్టి వాళ్ళకు ఈ మేము ఈ ఉద్దేశంతో ఒక 30 మెంబర్స్కు మేము కుట్టు మిషన్స్ నేర్పిస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు. 25 మెంబర్స్ వరకు అందరు వచ్చి ప్రొద్దుటి వరకు మధ్యాహ్నం వరకు ఒక బ్యాచ్ ప్రొద్దుటి వరకు ఒక బ్యాచ్ పెట్టినాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే 25 మెంబర్స్ వచ్చిండ్రు, హాజరవుతున్నారు. వాళ్ళందరికీ పాలన మేము నేర్పిస్తున్నాము. ఇదంతా మా సొంత మేము సొంతగా పెట్టుకొని మా ఆడపడుచులందరికీ పని ఉండాలన్నట్టు వాళ్ళకి ఉద్దేశించి మేము ఈ కార్యక్రమం మేము ఒక ట్రైనర్ని పెట్టినాము, ఒక టీచర్ని పెట్టినాము. మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి మాకు తెలిసిన వ్యక్తి కూడా ఇద్దరు టీచర్స్తోని మేము నడిపిస్తున్నాము. కానీ ఒక టీచర్ని మాత్రం మేము సొంతగా డబ్బులు పెట్టి నెలకు 6000 పెట్టి వాళ్ళకు టీచర్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఆమె కూడా చాలా బాగా చెప్తుంది. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు సాగాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గాంధీ సంకల్పయాత్రను నిజామాబాద్ నగరంలో బీజేపీ శ్రేణులు జరిపారు. గాంధీ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను భారతీయ జనతా పార్టీ ఆరంభించింది. నిజామాబాద్ జిల్లాలో మొదటగా బోధన్ పట్టణంలో గురువారం ఆరంభించిన సంకల్పయాత్ర నేడు నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో కొనసాగింది. గాంధీజీ ఆశయాలను ప్రజలలోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యాన్ని నింపి శాంతి మార్గంలో ముందుకు సాగాలన్న సంకల్పంతో ఈ సంకల్పయాత్రను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈ యాత్ర ప్రారంభమయ్యింది. నగర వీధుల గుండా సంకల్పయాత్ర కొనసాగింది. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి గాంధీజీ కలలను సహకారం చేయాలని ఎంపీ అరవింద్ సూచించారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న గాంధీ అహింస మార్గంలో ఉద్యమాన్ని నడిపి దేశానికి స్వాతంత్రాన్ని సాధించారని, అదే దిశలో నేడు మనం మన కోసం ఎవరిపై ఆధారపడకుండా పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ఈ సంకల్పయాత్రలో ఎంపీ అరవింద్తో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. గాంధీ సంకల్పయాత్ర నిజామాబాద్ పట్టణంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రేపు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది, దాదాపు 20 కిలోమీటర్లు కొనసాగుతుంది. గాంధీజీ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నిజామాబాద్ పట్టణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను, దయచేసి ప్లాస్టిక్ని నిషేధించండి, స్వచ్ఛత పాటించండి, మన ఇల్లు ఇంటి పరిసరాలు మన ప్రాంతం అంతా స్వచ్ఛంగా ఉండేటట్టు కృషి చేయండి. శాంతి మనకు చేకూరేటట్టు మన ప్రాంతానికి గోహత్య నిషేధించండి. ఇది కాకుండా ఇవాళ ప్రభుత్వాన్ని నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నాను, మన జిల్లాలో గత 7 ఏళ్ల కంటే డబల్ ఈసారి వరి ఉత్పన్నమైంది. గత 7 ఏళ్లే మీరు టోటల్గా ప్రొక్యూర్ చేయలేదు, స్టాక్ యార్డ్స్ లేవని ఏదో కారణాలు చెప్పి చాలా మటుకు వరి రైస్ మిల్లులనే వదిలేసిండ్రు. ఈసారి ఉత్పన్నం లాస్ట్ ఇయర్ కంటే డబుల్ ఉంది. మీరు ముందస్తు చర్యలు తీసుకొని ప్రిపేర్డ్నెస్ లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడబోతూ ఉన్నారు.
వీరు ఏ రకంగా దీనికి డబల్ ఉత్పత్తి ఏదైతే ఉందో దానికి ఏ రకంగా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారో మీరు ఇమీడియట్గా తక్షణమే రైతులందరికీ తెలియజేయాలా. అసోసియేషన్, రైస్ మిల్లర్ అసోసియేషను, ప్రభుత్వము కలిసి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో, స్టాక్ యార్డ్స్ కానివ్వండి, ఇప్పుడు అకాల వర్షాల వల్ల పంట తడిచింది, దానికి డ్రైయింగ్ సౌకర్యాలు కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున క్వాంటిటీకి టోటల్ ప్రొక్యూర్మెంట్కి ఎట్లా ప్లాన్ చేసినారో మీరు రైతులకి ఇమీడియట్గా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ తలపెట్టిన గాంధీ సంకల్పయాత్ర ఓ బూటకమని కాంగ్రెస్ యువజన విభాగం ఆరోపించింది. ఉదయం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సంకల్పయాత్రను ప్రారంభిస్తే మధ్యాహ్నం గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేసి శుద్ధి చేశారు. గాడ్సే వారసులు బీజేపీ వారని నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ గాంధీజీ సంకల్పయాత్ర పేరిట ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత, అహింస పద్ధతి, గాంధీ ఆచరించిన అంశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా దీనిపై కాంగ్రెస్ యువజన విభాగం మండిపడింది. గాడ్సే వారసులైన బీజేపీ నాయకులు గాంధీ పేరుతో ప్రజలలోకి వెళ్లేందుకు చూస్తున్నారని తెలిపారు. ఎంపీ అరవింద్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోయి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు గాంధీ నామస్మరణ చేయాలంటే ముందుగా గాడ్సే దేశద్రోహి అని ప్రకటించాలని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంచారెడ్డి డిమాండ్ చేశారు. యువజన కార్యకర్తలు అందరూ కలిసి విగ్రహాన్ని శుద్ధి చేశారు. సభ్యుడు ఈరోజు గాంధీ సంకల్ప యాత్ర చేయడం చాలా సిగ్గుచేటు, ఎందుకంటే ఈయన గత ఎన్నికల్లో ఈరోజు జిల్లా అభివృద్ధి కానీ అలాగే రైతు సమస్యలపై కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక సమస్యలు మర్చిపోయి ఈరోజు గాంధీ సంకల్ప యాత్రల పేరు మీద యాత్రలు చేయడం సిగ్గు చేయడం మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే బీజేపీ నాయకులు ఈరోజు చేస్తున్నట్టు జాతిపిత మహాత్మా గాంధీపై చేస్తున్న కపట ప్రేమలు మానుకొని ఏదైతే మీ గాడ్సేను పూజించి గాడ్సేను నిజంగా మీకు నిజంలో నిజంగా మీకు మనసు ఉన్నట్లయితే, నిజంగా ఈ గాంధీ మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ యొక్క గాడ్సేను వెంటనే దేశద్రోహి ప్రకటించాలని చెప్పి మేము యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే తమ కొన్ని రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల్లో వాళ్ళకు బలం లేకున్నా కానీ మైనార్టీలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య లేకున్నా కూడా ఈరోజు వాళ్ళు తాము ప్రభుత్వం వచ్చే విధంగా అక్కడ అనేక ప్రభుత్వం అధికారాన్ని వినియోగించుకొని నాయకులపై ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు చేయించి వాళ్ళని లొంగ తీసుకుంటూ ఈరోజు దేశంలో వాళ్ళు పాలన గురించి వాళ్ళకు అధికారం దావంతో కూడా రాష్ట్రంలో ఈరోజు అధికారం చేపడుతున్నారు. దీనికి నిరసనగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీని ఈరోజు బీజేపీ సంకల్ప యాత్ర పేరు మీద ఆయన తాకి ఆయన పూలదండ వేసినందుకు దాన్ని మలినాన్ని చేస్తూ ఆ మలినాన్ని తొలగించేందుకు ఈరోజు మేము క్షీరాభిషేకం చేసి గాంధీ యొక్క మలినాన్ని మేము యువజన కాంగ్రెస్ తరఫున తొలగించడం జరిగింది అని యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. రేంజల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపి ఒప్పంద ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతున్న బ్రహ్మం అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అసలు ఆ ఉద్యోగి కొన్నేళ్ల నుండి ఒప్పంద ఉద్యోగం చేస్తున్నారని ఏసీపీ నివేదికలో తేలింది. దీంతో ఉద్యోగిని పూర్తి స్థాయిలో తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. రేంజల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే చైన్మెన్ బ్రహ్మం రమేష్కు చెందిన 5 గుంటల భూమిని నాలా కన్వర్షన్ చేయడానికి 10,000 లంచం డిమాండ్ చేశారు. మొదట 2,000 సమర్పించిన రమేష్ మిగతా సొమ్ము ఇచ్చే ముందు ఏసీబీని ఆశ్రయించాడు. పక్క ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు దాడి జరిపి బ్రహ్మాన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మం పూర్తిస్థాయి ఉద్యోగి కాదని గత కొన్నేళ్లుగా తాత్కాలిక ప్రతిపాదనపై కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. దీంతో ఏసీపీ అధికారులు ఆయనను జిల్లా కలెక్టర్కు సరెండర్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను విధుల నుండి పూర్తిగా తొలగించడం జరిగిందని తహసీల్దార్ అసదుల్లా ఖాన్ తెలిపారు. అనంతరం పెండింగ్లో ఉన్న రెవెన్యూ పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీ సాధు బ్రహ్మం చైర్మన్ డెలివేజ్ వర్కర్ గత 31 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అనిష అధికారులు వచ్చి రెడ్ హ్యాండ్గా 8,000 లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ఆ తర్వాత వారు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు. మళ్ళీ
కోర్టు కూడా కరీంనగర్ కోర్టుకు తరలించారు. పై ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ గారు వీరిని తొలగిస్తూ తహసీల్దార్గా నన్ను కూడా ప్రొసీడింగ్ ఇయ్యమన్నారు. తాత్కాలికంగా ఉన్న ఉద్యోగి సాధు బ్రహ్మణ్ణి టర్మినేట్ చేసినట్టు ఆర్డర్స్ ఇచ్చారు. ఆ యొక్క ఆర్డర్స్ని ఒబే చేయమని ఆర్డర్స్ కలెక్టర్ గారు ఇచ్చారు. ఆ యొక్క ఆర్డర్స్ని నేను కూడా ప్రొసీడింగ్ ద్వారా వారికి సాధు బ్రహ్మ గారికి ఇంటికి పోయి రిసీవ్. నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రధాన పంటలు అయిన పసుపు ఎర్రజొన్న పంటలపైనే ఉద్యమం జరిగిందని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ రాసి ఇచ్చి ఎన్నికలలో దిగడం జరిగిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పసుపు బోర్డు అంశం ఓ కొలిక్కి రావడం లేదని రైతు నాయకులు ప్రశ్నించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిని కుదిపేసిన సమస్య పసుపు ఎర్రజొన్నలు. దీనికోసం రైతులు అందరూ రాస్తారోక ధర్నలు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పసుపు రైతులు ఎన్నికలలో పోటీ చేసి సాధించుకోవాలని రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీలో నిలిచిన అరవింద్ పసుపు బోర్డు తెస్తానని రైతులకు నమ్మకం కల్పించడంతో పాటు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. దీంతో ప్రజలు నమ్మి గెలిచినా ఇప్పటి వరకు పసుపు బోర్డు అంశం ముందుకు సాగడం లేదని విమర్శించారు. అందుకోసం కృషి చేస్తూ ఢిల్లీ, కమ్మర్పల్లి, నిజామాబాద్లో సమావేశాలను ఏర్పాటు చేసి అందులో వ్యాపారులను సైతం భాగస్వామ్యం చేశారని చెప్పారు. పసుపు పంటకు 6,000 రూపాయల పెట్టుబడి అవుతున్నందున 9,000 చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మద్దతు ధర 15,000 అందించి పసుపు బోర్డు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే గతంలో ప్రజాప్రతినిధులకు పట్టిన గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్ స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందో, అందులో రెండు, ఎర్రజొన్న ఒకటి, పసుపు ఒకటి. అంటే ఎర్రజొన్నకు సంబంధించినటువంటి అంశం ప్రభాకరన్న మాట్లాడారు. అయితే పసుపు సంబంధించిన విషయంలో కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజల రైతాంగ సెంటిమెంట్ని వాడుకొని బాండ్ పేపర్లు రాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పసుపు బోర్డు చేస్తాం, పసుపు మద్దతు ధర చేస్తాం, అట్లాగే జొన్నాలది కూడా ధర నిర్ణయిస్తామని చెప్పేసి ఎన్నికల్లో మాటలు చెప్పి తీరా ఎన్నికలు గెలవడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం అధికారులతోటి అడపాదడప మీటింగ్లు పెట్టుకుంటూ అందులో కూడా వ్యాపారస్తులను తీసుకొస్తున్నారు మీటింగ్లకు. ఏదైతే ఢిల్లీలో జరిగిన మీటింగ్ కానీ, ఇక్కడ కమ్మరిపల్లిలో జరిగిన మీటింగ్ కానీ, అట్లాగే నిజామాబాద్లో వంశీ ఇంటర్నేషనల్ హోటల్ జరిగినటువంటి సమావేశాల్లో కూడా వ్యాపారస్తులను పెట్టుకొని సమావేశాలు నిర్వహించడం జరిగింది. సరే, మీరు సమావేశాలు నిర్వహించుకుంటారా, ఇంకోటి ఏం చేస్తారా, ఏం చేస్తారని మాకు సంబంధమైన విషయం. మాకు కావాల్సింది పసుపు బోర్డు, పసుపుకు మద్దతు ధర 15,000. కానీ నిన్న మొన్న పేపర్ చూస్తూ ఉంటే 9,000 రూపాయలే పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి అనేది ఒకటి కేంద్రానికి ఒక లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చినాయి. ఆ రోజు నిజామాబాద్ జరిగినటువంటి సమావేశంలో కూడా 9,000 ధర, 6,000 పెట్టుబడి అవుతుంది, 9,000 ఇస్తారేమో అనే కోణంలో గౌరవ ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. పోయిన ఏడాదే 6,000 నుంచి 7,000 ఎకరానికి పెట్టుబడి అయింది. మరి ఈ సంవత్సరం చూస్తే ఈ ఏడాది ఖచ్చితంగా పెరుగుతుంది, 8,000 వస్తుంది. మరి 50% అన్నగా 8,000, 4,000, 12,000 రూపాయలు అవుతుంది. అట్లాగే మళ్ళీ దీన్ని మిగిలిన పంటలకు చూసుకుంటే ఈ పంటకు 9,000, మరి మిగిలిన 3,000 వస్తుంది. ఈ పంటకు చూస్తే ఖచ్చితంగా 15,000 ఇవ్వాల్సిందే. ఆ కోణంలో ఈ రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండును, రైతాంగ అవసరాలను వాళ్ళకు కడుపు మంటను అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా 9,000 ధర ఇవ్వండి అని పంపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతు ఐక్యకరణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరొక విషయం ఏంటంటే, సూటిగా నేను ఒక ఎంపీ గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, గౌరవ ఎంపీ గారు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. సరే, ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, బాండ్ పేపర్ ఇచ్చాడు, అది ఓటు దండుకోవడానికి ఇచ్చాడో ఏమి ఇచ్చాడో అని విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ మాట తీరు, గత నెలలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆలస్యం చేయడం వల్లనే నేడు రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి గంగాధరప్ప అన్నారు. వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట రంగుమారి తడిసి మొలకలు వస్తుందన్నారు. తడిసిన ధాన్యాన్ని సర్కార్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
తెలంగాణ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధరప్ప మాట్లాడుతూ సర్కార్ విధానాలపై మండిపడ్డారు. కోతలకు ముందే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరుస్తామని చూపిన పత్తా లేకుండా పోయారని విమర్శించారు. దీని ఫలితంగా రైతులు నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయిందన్నారు. తేమ శాతం అధికంగా ఉంటే కొనుగోలు చేయమని చెప్పే సర్కార్ ఇందుకు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు నడ్డి విరచకుండా సర్కార్ ప్రత్యున్మయ చర్యలపై దృష్టి సాధించాలని సూచించారు. అందువల్ల ఇవాళ పంట నిల్వ పాలైన పరిస్థితి వల్ల రైతులు కంటి తడి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షాలు వాస్తవంగా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించుంటే ఈపాటికి వరి కోతల ద్వారా కొంత పంట మార్కెట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. 14వ తారీఖు ఈ నెల పోయిన నెల 14వ తారీఖునే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ ప్రారంభించినందువల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలా, పంట జరిగిన నష్టపరిహారాన్ని సమగ్రమైన విచారణ జరిపి పంట నేల కొరిగిన దశలోనే విచారణ జరిపితే సరైన రిపోర్ట్ చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన విచారణ జరిపి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి. వర్షాకాలం ఆలస్యంగా ఆరంభమైన అనుకున్న దానికంటే అధిక శాతంలో వర్షం కురిసింది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయి జలకలతో కనువిందు చేస్తున్నాయి. కానీ నిజాం సాగర్ మాత్రం నిరాశను మిగిల్చింది. ఎత్తిపోతల వల్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడపల్లి మండలం అలిసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో గురువారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులు 2 గేట్లు ఎత్తి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి అలిసాగర్ జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో అలిసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. నీటి సామర్థ్యం అధికం కావడంతో 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటితో ఎడపల్లి, రేంజల్ మండలాలలో పలు గ్రామాలలో ఉన్న చెరువులు పూర్తి స్థాయిలో నింపుతారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నీటి సామర్థ్యాన్ని చూసి గేట్లను మూసివేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ ఏఈ అజన్ షారీఫ్ తెలిపారు. అలిసాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు జలాశయాన్ని చూడడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ జన్మదిన వేడుకలను కోటగిరి తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కస్తూర్బా పాఠశాలలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పుట్టినరోజు సంబరాలను మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో జరిపారు. మండల తెరాస కార్యకర్తలు, నాయకులు కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా ఉన్న బీబీ పటేల్ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మండల వైఎస్ ప్రెసిడెంట్ గంగాధర్ పటేల్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఢిల్లీలో గల్లీ సమస్యలను ప్రస్తావించి వాటికి మోక్షం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంపిణీ చేశారు. మరి ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, కార్యకర్తలు, పార్టీ సర్పంచులు అందరం కస్తూరిబా స్కూల్లో జరుపుకోవడం జరిగింది. మరి బీబీ పాటిల్ గారికి భగవంతుడు ఎల్లవేళలా ఐశ్వర్య ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు అతనికి ఆరోగ్యంతో ఉంచి మరి ప్రజలలో ఇంకా మంచిగా సేవ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అతని బర్త్డే కోటగిరి మండల కస్తూరిబా స్కూల్ పాఠశాలలో జరుపుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంతలమయమైన రోడ్లను మరమ్మత్తు చేయండి. పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా.
నాసిరకం పనులతో బేజారు, నాయకుల అరెస్ట్. అహింసా మార్గంలో ముందుకు నడిచి ఆరోగ్యంగా జీవిద్దాం. నిజామాబాద్ నగరంలో కొనసాగిన సంకల్ప యాత్ర, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన ఎంపీ. ఎగువ నుండి అలీసాగర్కు వరద నీరు, రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలిన అధికారులు, పెరిగిన పర్యాటకుల సందడి. గాడ్సే వారసులు, గాంధీ మాటలు చెప్పే అవకాశం లేదు. సంకల్పయాత్రపై కాంగ్రెస్ ఫైర్, విగ్రహాన్ని శుద్ధి చేసిన యువజన కాంగ్రెస్. పసుపు బోర్డు ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయరాదు, మద్దతు ధరతో పాటు బోర్డు కల్పించాలి, బాండ్ విషయాన్ని గుర్తు చేసిన రైతు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.